ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసనగండ్ల శ్రీనివాసరావు ఇచ్చేసి కార్యాలయాన్ని ఘనంగా ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వం, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం అవుతుందని, అలాగే రానున్న 24 అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం బీజేపీ నియోజకవర్గ నాయకులు ఎస్సి మోర్చా రాష్ట్ర కార్యదర్శి యనమల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం సందర్భంగా మోడీ ముర్ము చిత్రపటాలతో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలతో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, రాష్ట్ర అధికారులు, సీనియర్ నాయకులు అని, మోర్చా నాయకులు నియోజకవర్గ బీజేపీ పార్టీని సమిష్టిగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల అధ్యక్షుడు మాదాల సూర్యనారాయణ, మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు శాసనాల సరోజిని, బీజేపీ సీనియర్ నాయకులు ఆతుకూరి రామయ్య తదితరులు పాల్గొన్నారు. మన భారత రాష్ట్రపతి పదవ పౌరాలు గిరిజన ముద్దు పెట్టినటువంటి ముర్ము గారు ఈ దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం ఉదయం 10:15 మరి ఢిల్లీలో చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఒంగోలు జిల్లా, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి మా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర శాసనాల సరోజిని గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సింగం ప్రసాద్ గారికి, ఈరోజు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి గిరిజన మోర్చా ముద్దు బిడ్డ, మరి గతంలో ఆమె ఉపాధ్యాయురాలుగా పనిచేశారు, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిగా ఆమె గెలిచినటువంటి కౌన్సిల్ సభ్యులుగా గెలిచారు. అంతేకాకుండా ఈరోజు మాకు ఒక రాష్ట్రపతి అవ్వడం మాకు చాలా గిరిజన తరఫున చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని పార్టీల కంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకసారి ఎస్సీ వైపు, ఈసారి ఎస్టీ వైపు, ఈసారి మనకు ఒక రాష్ట్రపతిగా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రపతిగా ఆమె ఎస్టీ మోర్చా నేషనల్ సెక్రటరీగా, అలాగే 2 సార్లు గవర్నర్గా, ఎమ్మెల్యేగా పనిచేసి జరగండి కొద్దిగా కిందకి తెచ్చారు కొద్దిగా.
అత పట్టుకోయ్యా కలిసి మాట్లాడండి భారత్ మాతకి జై భారత్ మాతకి జై భారత్ మాతకి జై నరేంద్ర మోదీ గారికి 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 జై